ఏంది వీడు ఇంకా లేవలే, టైం చూస్తే 8 అవుతుంది, స్కూల్ టైం అవుతుంది. అరే బంటే, అరే బంటే, అరే బంటే, అరే బంటే, లేదా బట్ టైం అవుతుంది బరి పోవారా? అరే నువ్వు ఏమన్నా బతుకమ్మ ఆడని పోతావారా? దసరా సెలవులు నీకెందుకు ఇచ్చిల్రా? ఆడుకున్న వాళ్ళకు ఆడుకున్న వాళ్ళకు అందరు సెలవు ఇస్తాను తెలియదు డాడీ. అవ్వా ఈ పొరగాలకు సెలవులు ఇచ్చిడేందో గానీ, ఇక వీళ్ళు సెలవులు అయిపోయేదాకా మొత్తం పరిచయం పరిచయం చేస్తారు. అదే స్కూల్ పోతారా మంచి ఉండే బడి వేయడానికి సెలవులు ఇస్తారు కానీ పని వేయడానికి సెలవులు ఇస్తలేదు. ఇంకా ఎక్కువ పని చేయించుకుంటారు పండుగ తల్లి పైసలు అయితే గన్ని ఇస్తారు. ఎంతో ఏందో అదే స్కూల్ పోయినప్పుడే మంచిగా ఉండే. దసరా సెలవులు ఇచ్చిలాడా గదే నేనంటే వాడు ఇంటలేడు మళ్ళీ అందరికి ఇస్తాడు అది ఆడుకున్న వాళ్ళకు ఆడుకున్న వాళ్ళకు అందరికి ఇస్తాడు అంటాడు. వీళ్ళ పని మంచిగా ఉన్నదిగా మంచిగా సెలవులు ఇస్తాను ఏ పండుగ రాని సెలవులు వస్తాయి వాళ్ళకు. అవునే పని పోతాను చూసిన ఆ పనికాలనే సెలవులు కూడా ఇవ్వండి. ఇంకా పండుగ వచ్చిందనుకో ఇంకా ఎక్కువ పని చేపిస్తాడు మళ్ళీ గవి పైసలు ఇస్తాడు. ఏమన్నా లాస్ట్ రోజు 150 ఇస్తాడు ఇక ఊరాడే లేకపోతుంది గంతే. చాలా అవుతావా చాయ్ పెట్టానా? సరే పెట్టుకోదా. అందరికి వస్తాయి సెలవులు మాకు కూడా ఒక రోజు సెలవులు ఇస్తే మంచిదండి. పొలకిచ్చినట్టు మాకు కూడా సెలవులు ఇస్తే అయిపో. మా ఆడవాళ్ళనైతే రికార్డ్ లేకుండా పని చేయించుకుంటారు సెలవులే ఇయ్యరు. ఏందా గులుగుతానా? నేనెందుకు గులుగుతాను? ఏమో నువ్వు మాట్లాడినా మాట్లాడకుండా కూడా నాకు మాట్లాడినట్టు అయినా పడుతుంది. ఏందో మరి నాకు ఏదో కాలే నాకు కాలే. ఈ గుండుగానికి పావు చెవుల్లాగా మంచిగానే ఇనబడతాను. ఇనబడ్డది కదా మరో 10 రోజులు సెలవు తీసుకో అంటాడా. మాట్లాడినా మాట్లాడినట్టు మాట్లాడినట్టు ఇనబడుతుంది అంటాను. అమ్మా అది దసరా సెలవులు అడుగుతుంది పుష్కున నాకు వినబడ్డదని నేను అన్నాను అనుకో ఇప్పుడు నన్ను 10 రోజులు అవగారంటి పోతుంది. ఆయన వినబడినట్టు యాక్ట్ చేద్దాం. ఏ చాయ్ నానే చాయ్ అయ్యే టైంకి అవుతుంది. గిన్నె కింద మంట పెట్టానా నీ కింద మంట పెట్టానా? గిన్నె కింద మంట పెడితే చాయ్ అవుతుంది, నా కింద మంట పెడితే అవుతుంది సీట్ అంతా కాదు. హలో హలో అమ్మా బిడ్డ పండుగ వచ్చింది కదా 10 రోజులు తీసుకుపో. నన్ను పండుగ తీసుకుపో అంటారు అబ్బో. ఇక నిన్ను తీసుకొస్తే ఏమైనా ఉన్నదా బిడ్డ? నిన్ను పిలిస్తే మీ ఇంట్లో వాళ్ళు అందరు వస్తారు. పండుగ 10 రోజులు అయిపోయేదాకా మా ఇంట్లోనే ఉంటారు. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలా బిడ్డ మీ అందరికి? గట్లంటవి ఏందే అమ్మా, బిడ్డ నవ్వాలి వచ్చి తీసుకుపోతలేరా అమ్మా? నిన్ను నీ పిల్లలను అయితే తీసుకోవద్దు, అల్లుని అయితే తీసుకో. అట్లే రమ్మంటే వస్తా. మీ అవతో మాట్లాడో ఫోన్ లా చూసుకున్న కనుక ఇప్పుడు నేను విన్నాను తెలిసింది అనుకో. మీ అవ్వ చాలా ఇప్పుడు అదో ఇప్పు పెట్టిపోతావు నాకు తెలియదు. నువ్వు కంపెనీతోనే మాట్లాడు. ఇంట్లో ఉన్నావా? ఉన్నా అమ్మా, దీపం ముట్టిస్తానా? బా మా అమ్మ వచ్చింది పండుగ తీసుకపోతుంది. ఇక 10 రోజులు అక్కడనే ఉండొస్తావా? నాకు ఈ పంద పొద్ది. మా అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు. మా అల్లుడు రమ్మనుకుంటే ఫీల్ అవుతాడో ఏమో. అయినా సరే నేనైతే రమ్మను. వస్తే రోజు తాగుతాడు. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి పైసలు? అబ్బా మా అత్త వచ్చింది నన్ను పండుగ తీసుకపోతుంది కావచ్చు. ఇక 10 రోజులు వాళ్ళ ఇంట్లోనే మంది ఆగాలి. పండుగ అయిపోయేదాకా వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. అమ్మా ఎప్పుడు వచ్చినావు అమ్మా? నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు బిడ్డ తీసుకుపోతావు కదా, అల్లుడు తీసుకుపోవాలి అని కదా తను కోపం. దసరా పండుగ కాబట్టి ఆ బిడ్డలనే తీసుకుపోతా. నీ బిడ్డను తీసుకుపోతే మరి ఇంట్లో వంట ఏమని చేయాలి? 10 రోజులు మరి 10 రోజులు అన్న రావద్దా? ఎప్పటికి మీ ఇంటికైనా ఉండాలి. పండుగ కన్నా తీసుకుపోతా. పొలగండ్లకు స్కూళ్ళ సెలవులు ఇస్తారు, మీకు పని కాడ సెలవులు ఇస్తారు, మా ఇంట్లో ఉన్న వాళ్ళకి సెలవులు వద్దా? అందుకనే పండుగకు 10 రోజులు అవగాహన ఇంటికి పోతాం సెలవు అని.
దానికి కూడా పోవద్దా? నువ్వేమో నీ పిల్లలేమో, నేను ఒక్కని ఇంట్లోనే ఉంటా. ఇక మీరు మీరు ఇద్దరు ఒకటేనా? ఇక అవ్వ బిడ్డ ఇద్దరు ఒకటేనా? సరే పోల్, ఎట్లా చేసుకో పోల్. అబ్బా ఇప్పుడు తలకాయ వస్తుంది, చాయ్ తాగాలి. చాయ్ తాగాలంటేనేమో నాకు చాయ్ పెట్టుకున్నారా? అత్తగారేమో నన్ను పిలవకపోయా, ఏమన్నా అంటే అల్లడం పండుగరా అని ముందే వాళ్ళ బిడ్డను తీసుకుపోయా. పోతాయి సరే, దుకాణాల కదా పోయి పాలు చెక్కర చేపత్త తెచ్చుకుంటా, ఎత్తే అట్లా పెట్టుకుని తాగుతా. అన్నా ఏమైందిరా? నా పెళ్ళాన్ని మళ్ళా వచ్చి దసరా తీసుకుపోయింది అన్నా, నాకు చాయ్ కూడా పెట్టుకోవట్లేదు. మరి నేను ఎవరు చెప్పాలరా నా బాధను? నా పిల్లాన్ని కూడా తీసుకుపోయి కదరా దసరాకు, చాయ్ కూడా పెట్టుకోవట్లేదు. అదంతే దగ్గర యూట్యూబ్ లో చూసుకుంటే చాయ్ పెట్టుకుని తాగుదా మన ఇద్దరం. సరే బాగా యూట్యూబ్ లో చూసుకుంటే చేసిన చాయ్ మంచిగానే ఉన్నది అన్న. అన్న వీళ్ళకు దసరా సేవలు అవసరం అన్న, మనకేమో వంట చేసుకోరాదే, బయట హోటల్లో తినబుద్ది కాదా? అరే రోజు పొద్దంతా వాళ్ళు మనకే పని చేస్తారు కదా, వాళ్ళకి దసరా సెలవులు వద్దా? దసరా రోజులు మంచిగా ఉండని నాలుగు రోజులు ఎంజాయ్ చేయండి. ఏమేం చేయాలన్నా? మనం వంట చేసుకోరాదు, చాయ్ కూడా పెట్టుకోరాదు. ఇప్పుడు మళ్ళీ షాప్ పోవన్నా ఎట్లానా? మరి హోటల్ని ఏమో తినబుద్ది అయితే లేదా? పైసలు బాగా అవుతా అంటే ఇప్పుడు చేసి పెడితే తినడు కాదురా, అప్పుడప్పుడు మనం కూడా సహాయపడాలి. ఇప్పుడు అప్పుడప్పుడు వంట చేసి నేర్చుకుంటే ఈసం టైంలో మనకు పనికొస్తాయి అన్న. అన్నిటికీ సెలవులు ఇస్తాను కానీ ఈ తినడానికి సెలవు వస్తలేదు, చిట్లు కట్టడానికి సెలవు వస్తలేదు, ఏమత్తలేదు. ఏమన్నా మన బతుకులే గీత ఎక్కువ చూసినా.